అలీ, ఇంకొక ఆయన పేరే మన జానారెడ్డి గారు, ఆయన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడతారు. ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు? మీరేమైనా చేసిండ్రా? మరి మీరు అంత పార్టిసిపాలి అయితే మీరెందుకు గేలేకపోయింది 24 గంటల కరెంటు? మీకు అంత దమ్ము ఉంటే, మీకు అంత తెలివే ఉంటే, మీ ముఖాలకు అంత ఒక అవగాహన ఉంటే ఎందుకు గేయలేకపోయినారు? మీరేమైనా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేసిండ్రా? బుడ్డపోరగాన్ని అడిగినా చెప్తాడు ఈరోజు. ఆనాడు మీరు తెలంగాణను మాకు అప్పజెప్పిపోయినాడు. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 4700 చిల్లర మెగావాట్లు. ఈరోజు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 14000 మెగావాట్లు. ఏడికెళ్ళి వచ్చింది మరి? దగ్గర 9000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈరోజు భారతదేశంలో మోడీ గారి రాష్ట్రం గుజరాత్ను దాని వెనుకకు నెట్టేసి భారతదేశంలోనే సోలార్ విద్యుత్తులో ఈరోజు నంబర్ 1 గా ఉన్నది తెలంగాణ కాదా? 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోలార్ రంగంలో ఈ 3 ఏళ్లలో జరగలేదా? ఇది అదనపు విద్యుత్ ఉత్పత్తి కాదా? ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, కొత్త లైన్లు మీ జిల్లా మీదకెళ్లే, వార్ధ మీదకెళ్లి, ఇక్కడ దాకా మహేశ్వరం దాకా, నిజామాబాద్ మీదకెళ్లి కొత్త లైన్ వేసి ఎక్కడ అవసరం పడితే అక్కడ కరెంటు కొని అటు పరిశ్రమలకు, ఇటు ఇళ్లకు, ఇటు వ్యవసాయానికి అద్భుతంగా నాణ్యమైన కరెంటు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విత్తనాల కోసం, ఎరువుల కోసం చెప్పులరిగేటట్టు తిరిగినా కూడా దొరకని మాట వాస్తవం కాదా? విత్తనాలు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిన మాట వాస్తవం కాదా? ఆనాడు ఆఖరికి ఎరువుల కోసం నిలబడి కడుపుకు ఆకలైతే చెప్పులు లైన్లలో పెట్టి పోయి అన్నాలు తిన్న రోజులు మర్చిపోయినామా? సబ్స్టేషన్లు వలగొట్టిన రోజులు మర్చిపోయినామా? సబ్స్టేషన్ల ముందు ధర్నాలు లేకుండానా? ఎండాకాలం వచ్చిందంటే పోచారం గారు ఉంటే పోచారం గారు ప్రతిపక్షంలో, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఎండిపోయిన చేనులు పట్టుకుని అసెంబ్లీలో పోలే, ఆఖరికి రోసయ్య గారు ఉరితాడు పట్టుకుని పోలే, మర్చిపోతాం ఇవన్నీ. ఎరువుల డబ్బాలు, క్రిమిసంహారక మందుల పురుగుల మందు డబ్బాలు పట్టుకుని అసెంబ్లీకి పోలే పెద్దోళ్ళు. ఇలా అవన్నీ కనబడుతున్నాయి. ఎక్కడన్నా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు ఉన్నాయా? ఎక్కడన్నా లైన్లు ఉన్నాయా? విత్తనాలు దొరకలేవా? మరి ఇంత మంచిగా నడుస్తుంటే ఎందుకు కడుపు మంట కాంగ్రెస్ వాళ్ళకు? వాళ్ళ బాధ ఒకటే, మీ పొలాలకు నీళ్ళు వస్తే వాళ్ళకి ఇందుకు నీళ్ళు వస్తాయి. వాళ్ళ బాధ గది వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళని ఎవడు మరి చూసేవాడు లేడు. మీకు కడుపు నిండా కరెంటు వచ్చి మీ మళ్ళకు నీళ్ళు వస్తే వాళ్ళకి ఇందుకు నీళ్ళు వస్తాయి. వాళ్ళ బాధ గది అస్తిత్వం ఉండది, ఉనికి ఉండది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వీక్తుంది. వాళ్ళ బాధ గది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మీరు ఒక్కొక్కరు ఒక్కో గూడాన్ని, తాండాను, ఒక ఊరిని మలిపే శక్తి ఉన్నోళ్ళని చెప్పారు. దయచేసి మనం వీళ్ళేదైతే చిల్లర మల్లర ప్రచారాలు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. అదో చిల్లర దుకాణం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ చిల్లర దుకాణం అయి కూర్చున్నది ఈరోజు. వాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. ఒక ఆయన అంటాడు, నేను గడ్డమేదియా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతేనట. గడ్డాలు ఎక్కువ పెంచుకుంటే సన్నాసులలో కలిసిపోతారు, అంతే ఏం ఐదు లేదు పీకేదు. ఆయన గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ అయిపోతారు. నాకు ఇదిలో కడుగుతా ఈరోజు గడ్డాలు తీయకు ఎవరికి ఏం పోయింది? ఒక మంగళానికి పందెప్తే తప్ప నీ ఎవరికేం పోతుంది నాకు అర్థం కాదు. కాబట్టి మస్తుగా డైలాగులు కొడుతున్నారు, కానీ జరుగుతుంది ఒకసారి గమనించండి. మీరు మొన్న గిట్లనే నరికి ఎలక్షన్ కోయినరు, గుజరాత్ లో పోయినరు, అదే ఇంకోటి హిమాచల్ ప్రదేశ్ కోయినరు. హిమాచల్ ప్రదేశ్ లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అక్కడ అది ఉన్నది కూడా పోయింది. గుజరాత్ లోనేమో ఏదో పొడుస్తామని పోయినరు. ఆడ ఉన్న అన్ని సంఘాలు లట్టుకాలని పొట్టుకాలని ఆందని కలుపుకొని పోయినరు. ఏమైంది? ఏమీ కూడా కాలే. మళ్ళా కరువు కాల్సి వాత పెడితే అడ్రస్ లేకుండా మళ్ళా వాపసు వచ్చింది. ఆఖరికి రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేతిలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వీళ్ళట కూట్ల రాయి తీరేనోడు, ఏట్ల రాయి తీస్తాను బయలుదేరిండట. ఏ పొడుస్తాం, ఏక్తాం, పీకుతాం, మస్తుగా చూసిరు వీళ్ళను. తెలంగాణ ప్రజలు ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. 50-55 ఏళ్లకెళ్ళి ఈ దరిద్ర ముఖాలని చూసిండ్రు కాంగ్రెస్ ముఖాలను. కాబట్టి ఇక కొత్తగా మీరు వచ్చి చేసేది లేదు, మీతో అయ్యేది కూడా ఏం లేదు కాంగ్రెస్ పార్టీతోని. కానీ ఆగం చేసుట్లా పక్క వాళ్ళు జనంను గోల్మాల చేసుట్లా, ఆగం చేసుట్లా, తిమ్మిని బమ్మిని చేసుట్లా, మసి ఊసి మారేడుకాయ చేసుట్లా మాటలో ఒక్కొక్కటి పిహెచ్డీ చేసినట్టు ఉండాలి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ప్రజలకు వీళ్ళు అంతపాటు సిపాయిలు అయితే, వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయితే వీళ్ళెందుకు వేయలే కరెంట్? ఇంత కోసం పెట్టిరా కరెంటు కోసం? ఓసారి 2 గంటలు, ఓసారి 3 గంటలు, ఇస్తామన్నది 9 గంటలు, ఇచ్చేది 5 గంటలు, అది ఇచ్చేది 5 సార్లు. పారినమడే వార్తది, అదే ఒత్తుడు, అది ఆడికే మారుడు, మనం నెత్తికొట్టుకొని కూర్చున్నాడు. మళ్ళా రైతులు రుణాలకోడు, అప్పుల పాలవుడు, చచ్చిపోడు, ఇది వాళ్ళ బతుకు. ఇవాళ కేసీఆర్ గారు కరెంట్ ఇస్తే ఇక్కడ లేని కోపం వస్తుంది వాళ్ళకు. కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇస్తా అంటే ఎక్కడ లేని రేషం ఎందుకు వస్తున్నది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇంత చక్కగా పెన్షన్లు ఇస్తూ, కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు పెడుతూ, రైతులకు ఆఖరికి ఊళ్ళల్లో మీరు
మిమ్మల్ని విఆర్ఓలు రెవెన్యూలు మిమ్మల్ని సతాయిస్తుండ్రు, చిన్న చిన్న వాటికి పైసలు గుంజుతుండ్రు అంటే ఆఖరికి ఏ ముఖ్యమంత్రి అని ఆలోచన చేసిండా? అప్పుడెప్పుడో 1936లో నిజాం సర్కారు ఉన్నప్పుడు చేసిండ్రు. ఏది ఈ భూ దస్తావేజులన్నింటినీ ప్రక్షాళన 86 ఏళ్ల తర్వాత. ఈరోజు మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది కావద్దని విరాసత్ విషయంలో కానీ ఇంకో దానిలో కానీ పాని నకళ్ళలో ఎక్కించే పేరెక్కించే విషయంలో కానీ అధికారులు మీ ఇళ్ళలో ఉంగటికి వచ్చి మీ ఊళ్ళోకి వచ్చి మీ పంచాయతీ కాడ కూర్చొని మర్యాదకి ఇచ్చిపోయిందా లేదా మొత్తం మన అయిందా లేదా మన దగ్గర? అంటే ఈరోజు పరిపాలన మీ గడపకాడికి వచ్చింది. ముఖ్యమంత్రి తెలివైన వ్యక్తి ఉంటే, ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు అవగాహన ఉంటే, ముఖ్యమంత్రికి అసలు వాస్తవాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిస్తే ఇట్లా ఉంటుంది పరిపాలన అని చెప్పి ఈరోజు దేశం మొత్తం మెచ్చుకుంటుంటే కడుపుల కొద్దిగా అజీర్తి అయిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి, బాధ అనిపించింది నాకు ఇలా వార్త చూస్తే. తెల్లారి పేపర్ తెరిచే వరకు పేపర్ల విఆర్ఏను తొక్కేసిన ఇసుక మాఫియా. నేను వెంటనే కామారెడ్డి కలెక్టర్ ఫోన్ చేసిన, ఏమవుతుందా ఏం జరుగుతుందంటే ఆయన చెప్పిండు, సార్ మొత్తం పేపర్